ప్రజారాజ్యం కూర్చున్నాం, అనేక కారణం వల్ల జనసేనలో ఉంటున్నాం. అయితే మేము ఏ రోజు కూడా ఏ పదవులు వెనకాల పడలా, ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ గారు ఏ పదవులు వెనకాల పడలా. నేను ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఎంతో మంది నాయకులు ప్రజారాజ్యం, ఇవాళ ఒకడు మినిస్టర్లు కోట్లు కోట్లు లంచాలి మా ఒకసారి పశ్చాత్తాపం. ఇలాంటి సన్నాసంలో మేము ఆ రోజు వెనకాల నిలబడి నిలబెట్టింది. సో ఇలాంటి ఇవాళ అంతమంది, కానీ మేము మాత్రం ఇప్పుడు పదవులు వెనకాల సేవ చేయటం ఉంది. ఈరోజు కూడా ఈ స్టేట్ మీద మాలాంటి వాడు అజయ్ గారు, మేము కేవలం సర్వీస్ చేయటం ఉన్నాం తప్ప మేమేం పదవులు ఆశిస్తాం. మనుగ్రాంత లాంటి వాళ్ళు లేకపోతే ఇంకెవరైనా సరే వీళ్ళు యంగ్స్టర్స్, వీళ్ళు ఖచ్చితంగా కష్టపడి పదవులు సంపాదించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం, చేసి జెన్యున్గా సేవ చేయాలని కోరుకుంటున్నాం. మీకు ఒక చిన్న ఖచ్చితంగా మీ అందరూ ప్రతి ఒక్కరు కూడా జనసేన పార్టీలో నిజంగా కంటిన్యూ అవ్వగలిగితే ట్రావెల్ చేయగలి, ఎందుకంటే చాలా 25 సంవత్సరాల డిజిటల్ ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్, 25 వేల రూపాయలు కాదన్నా 25 సంవత్సరాల భవిష్యత్తు మనం అడిగాడు శ్రీనాథం ఒక్కరు. సో ఆ అబ్బాయి చెప్పిన మాట, ఈరోజు కళ్యాణ్ 30 ఏళ్ళ జీవితం ఈ జనసేన అంకితం చేయడానికి ఆయన రెడీ ఉన్నాడు. మీరు ట్రావెల్ చేయండి, ఖచ్చితంగా మేము మంచి మంచి పొజిషన్స్ వెళ్తారు. ఇప్పుడు మీరు కంగారు పడి ఏదో నాకు రాలేదని చెప్పి తప్పు పరిమితం చేయండి. ఎందుకంటే ఇన్నేళ్ళ మీ యొక్క కష్టం ఒక పార్టీకి వెళ్ళారంటే ఇంకో దానికి వెళ్ళారంటే వేస్ట్ అవుతుంది, జనసేనకి నష్టం అండి, మీకు నష్టం జరుగుతుంది. కాబట్టి పేషెన్స్ కావాలి, ఓపిక కావాలి. 15 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉండి 10 సంవత్సరాల నుంచి ఒంటి చేతితో పార్టీ నడుపుతున్న పవన్ కళ్యాణ్ గారి ఓపిక మనందరికి ఆదరిస్తున్నారు. ఇంకోటి ఏంటంటే 175 వస్తామని చంకలు గుద్దుకుంటా కాలు వేడి వేస్తా మాట్లాడుతున్న వైసీపీ వాళ్ళకి ఖచ్చితంగా తెలుసు, కనీసం 175లో లాస్ట్ 25 కూడా వస్తలేదు వాకే చాలా డౌట్. మొన్నటి దాకా తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లోనూ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోదని ఎవరు ఊహించారు? కేసీఆర్ అనే వ్యక్తి తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి ముఖ్యుల్లో అతి ముఖ్యమైన ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ జాతి పెద్ద అనేంత రేంజ్ ఉన్న వ్యక్తి. ఆయన సెకండ్ టైం కూడా సీఎంగా చేశారు. ఆయన తెలంగాణ రాష్ట్రాన్ని వ్యవసాయకంగా ఇండస్ట్రియల్ పరంగా రాష్ట్రం ఒక ఈ సాఫ్ట్వేర్ పరంగా టెక్నాలజీ చాలా డెవలప్ చేశారు. చాలామందికి ఈ వెల్ఫేర్ స్కీమ్స్ ఇచ్చారు, అన్ఎంప్లాయ్మెంట్ గ్రాడ్యుయేట్స్ ఇచ్చారు, పెద్దవాళ్ళకి ముసలి వాళ్ళకి లేకపోతే ఏజ్ ఓల్డ్ పీపుల్ అందరికీ కూడా పెన్షన్స్ ఇచ్చారు. ఎక్కడో ప్రజల్లో కొన్ని కొన్ని తప్పులు కూడా జరుగుతాయి, ఏ ప్రభుత్వం అయినా అవి పెద్దవో చిన్నవో పక్కన పెడితే ఖచ్చితంగా తప్పులు జరిగింది. ప్రజల్లో బీఆర్ఎస్ పార్టీ లాంటి పార్టీ మీదే వ్యతిరేకత వచ్చి కాంగ్రెస్ పట్టం పెట్టారు. అంటే 10 సంవత్సరాలు సర్వీస్ చేసి మంచిగానే రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా డెవలప్ చేసిన కేసీఆర్ గారిని ప్రజలు ప్రజా వ్యతిరేక ఓటు, ఇంగ్లీష్ యాంటీ ఇన్కంపెన్సీ అలాంటి ఓటు ఓడించారంటే ఇతను ఏం చేశాడని చెప్పి ఇతను నెక్స్ట్ 5 ఇయర్స్ ఎన్నుకుంటారు ఒకసారి ఆలోచిస్తారు. ఇతనికి ఉన్న ఒకే ఒక బలం ఏంటంటే చెప్తాను, అది కూడా చెప్తాను, ఇతని దగ్గర ధనబలం. అతను ఎంత లోపు అంటే జనాలు డబ్బులు పడేస్తే ఇదే ఉద్దేశంతో వచ్చి నోరు మూసుకొని ఓట్లు వేసి నన్ను సీఎం చేస్తారు అనేటువంటి అది దుర్మార్గమైన నమ్మకం, అది వర్కౌట్ కాదు. నేను చెప్తాను మేబీ ప్రజలు డబ్బులు తీసుకుంటారో తీసుకోరు నాకు అనవసరం, తీసుకున్నా కూడా ఇతను మొత్తం ఓటే. ఇంత డెవలప్ చేసిన కేసీఆర్ గారినే ఇంటికి పంపించి కాంగ్రెస్ పట్టం కట్టారంటే ఇతరుని ఎందుకు పంపించారు? గుర్తు మీరు చెప్పండి, మీరు ఆలోచించారు ఖచ్చితంగా గెలవ బైబై వైసీపీ అన్న కళ్యాణ్ బాబు మాట అబద్ధం కాదు, అది నిజం అవుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ లాంటి నిజాయితీ పరుడు నోట్ల నుంచి ఒక మాట వచ్చినట్టు జరిగి తీరుతుంది. అతను ఈ వైసీపీ ఎంత దుర్మార్గమైన పార్టీ అనేది రాజ్భాగ్ సభలో చెప్పాడు. ఈ వైసీపీ వాళ్ళు ఎందుకోకుండా ఈ మంచోళ్ళు కాదు అంటే అధికారంలో ఉన్న టీడీపీని విమర్శించకుండా ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ విమర్శిస్తారంటే వైసీపీని అని చెప్పి కళ్యాణ్ బాబుని
చాలా మేధావులుగా మాట్లాడి పరిగణించే రాజకీయ విశ్లేషకులు మేధావులు కూడా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించారు. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే, ఒక గాజువాకు సభలో చాలా చోట్ల ఆ కనపడే కొండ నాదే, ఆ ఇల్లు ఉన్న ఖాళీ స్థలం నాదే, ఇల్లు నాదే, ఇంకా అన్ని నాయని చెప్పి కళ్యాణ్ బాబుని ఓకే రెండు చోట్ల ఓడించారు సంతోషం. కానీ ఆ రోజు తర్వాత ఈరోజు ఋషికొండను కొట్టేశారు, ఋషికొండను లాగేశారు, ఎంతో మంది స్థలాలను కబ్జా చేశారు, ప్రభుత్వ భూములను కబ్జా చేశారు, క్రిస్టియన్ ల్యాండ్స్ని కబ్జా చేశారు, ఎస్సీ ఎస్టీకి సంబంధించిన ఎన్నో యొక్క ఆస్తుల్ని కబ్జా చేశారు, ఎస్టీ ఎస్సీ ఎస్టీకి కావలసినటువంటి ఎన్నో విదేశీ విద్యంటారా లేకపోతే వాళ్ళ సప్లాన్లో వాళ్ళకి రావాల్సినటువంటి ఎన్నో ఇన్స్టిట్యూషన్ తీస్తారు. కేవలం ఎస్సీ ఎస్టీలు కాకుండా అందరికీ కలిపి ఏదో ఒక కొన్ని పథకాలు ఇచ్చారు. ఓకే, ఆటితో సాటిస్ఫై అయిపోయి చాలా మంది ఇప్పటికీ కూడా ఇంకా కొంతమంది ఆ భ్రమలో ఉన్నారు. వాళ్ళని డెఫినెట్గా వాళ్ళు కూడా రిలీజ్ అవుతారు, మీరు మాత్రం వాళ్ళని రిలీజ్ చేయించారు. ఖచ్చితంగా నెక్స్ట్ తెరం వచ్చినప్పటికీ వైసీపీ ప్రభుత్వం ఉండదు, మనం కూడా తెలియదు. ఒక దుర్మార్గుడు ఎగ్గొస్తే మన జీవితాలు ఎలా ఉంటాయి? ఒక ఇండస్ట్రీ లేదు ఇక్కడ, ఒక వ్యాపార సంస్థ డెవలప్ అవుతుంది, 24 లక్షల మంది వలసి వెళ్ళిపోయారు. 4-5 లక్షలు అనేది వేరే కాను, 24 లక్షల మంది యూత్ పక్క రాష్ట్రాలకు వెళ్ళి వేరే చోట్లకి వెళ్ళి ఉద్యోగాల కోసం వాటి కోసం వెళ్ళిపోయారు. అంటే అంత దారుణమైనటువంటి పరిస్థితి నెలకొంది. మన రియల్ ఎస్టేట్ వాల్యూ పడిపోయింది, స్థలాలు ఎందుకు పడిపోయాయి, ఇళ్ళ విలువ పడిపోయాయి. ఎందుకంటే ఇక్కడ ఏమైనా ఉండాల్సిన అవసరం లేదు, ఇయ్యాలన్నా ఏదైనా చేయాలన్నా అక్కడ కార్పొరేటర్కు లేకపోతే ఎమ్మెల్యేకు ఎందుకు డబ్బులు ఇవ్వాలి? ఏ వ్యాపారం బతకట్లేదు, ఏ మనిషి బతకట్లేదు. ఇంకొకసారి వస్తే మాత్రం ఖచ్చితంగా సగం ఆంధ్రప్రదేశ్ కాలేదు నా ప్రకారం ప్లీజ్ బిలీవ్. ఇది చాలా ప్రమాదకరంగా ఎంతగా మీరందరూ ఇవాళ ఇక్కడ 200-300 మంది వచ్చారు, 200-300 మంది ఈక్వల్ టు 2 లాక్ పీపుల్. మీ అందరూ మీరు నేనేం చెప్పినా ప్రెసిడెంట్ గారు ఏం చెప్పినా వినండి. ఎందుకు వినమంటారంటే, మీరు పెద్ద దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పిన మాటలు అది ఇక్కడ అజయ్ గారు వీళ్ళు పెద్దలు చెప్పిన మాటలు తెలుసుకోవాలి, అవి ప్రజలకు చెప్పండి, వాళ్ళని ఎడ్యుకేట్ చేయండి. సో ఇలాగా మన పరిస్థితులు, అలాగే మీకు ఆత్మకూరు గురించో లేకపోతే కావలి గురించో తర్వాత ఇక సర్వేపల్లి ఇలాంటి ఏరియాలన్నీ గురించి చూసినప్పుడు ఇంచుమించు ఆంధ్రప్రదేశ్లో ప్రతి కేంద్రంలో ఇదే పరిస్థితి. మీకు సర్వేపల్లి అదే వ్యవసాయ శాఖ మంత్రి ప్రపంచంలో ఎక్కడన్నా దొంగతనం జరుగుతుంది, బ్యాంకులు దొంగతనం విన్నాము లేకపోతే ఇళ్లలో దొంగతనం పడతారు, కోర్టులో దొంగలు పడతారు, ఏంటిది అంటే వాళ్ళ రికార్డులు ఏమి ఉన్నాయి, కరప్షన్ రికార్డులు అవి కాదు. అతను మనకి వ్యవసాయ శాఖ మంత్రి, ఏ వ్యవసాయదారుడైనా ఏ వ్యవసాయం చేసుకునే వ్యక్తి అయినా బాగుపడతారా ఇలాంటి వ్యక్తి చేస్తారు, ఇలాంటి మంత్రులు ఇలాంటి ఇది ఎక్కువ చదువుకుంటే ఉద్యోగాల్లో నిరుద్యోగ సమస్య, ఇలాంటి మీడియా నాలెడ్జ్ చేతకానటువంటి మినిస్టర్స్ చేతకానటువంటి వీళ్ళ అధినేత ఎలా మాట్లాడతారు, పవన్ కళ్యాణ్ గురించి వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడతారు, ఆయన పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడతారు. ఇప్పుడు మేమందరం తలుచుకుంటే మీ వ్యక్తిగత జీవితాలు మీ పర్సనల్ జీవితాలు మీకు తీవ్రమో బయటికి మా చేత కదా, మాకు తెలియదునా సైనికులం మాకు అంటే మనందరికి మన జన సైనికులకి వీరమడానికి ఒక సంస్కారం ఒక సాంప్రదాయం ఈ చెత్త కాదు మాట్లాడాల్సింది, సమస్యలు ఎత్తి చూపించాలన్నటువంటి జ్ఞానం మీకు అక్కడ జ్ఞానం లేదు, అజ్ఞానంతో బతుకుతుంది వైసీపీ. లెసన్ చెప్పండి. మాకు ఒకటే కన్సర్న్ ఏంటంటే, ఫ్యాక్ట్ చెప్పాలంటే నేను ఇక్కడ చదువుకున్నాను, చాలా లైఫ్లో కష్టాలు పడ్డాను, సుఖాలు గురించి అన్యాయం గురించి ఇవాళ నాకు అజయ్కో మాకు జీవితంలో రెస్ట్ ఆఫ్ ద పీస్ఫుల్గా పాత్ర తప్ప మేము సాధించగలిగేది కూడా ఏం లేదు, ఏదో చేయగలుగుతాం. కానీ మన రాష్ట్రం బాగుండాలని ఒక కోరిక మాత్రమే ఉంది.